ఈ రోజు ఇంకొక పక్క నేను ఒకటి ఆలోచిస్తున్నాను. అన్ని ఊర్లో డ్రోన్లు పెట్టాం, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. టెక్నాలజీ ఉపయోగించి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం లేకుండా, ఎక్కడ కూడా చిన్న గార్బేజ్ స్టాక్ లేకుండా పరిశుభ్రమైన ప్రాంతాలుగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది ఎట్లా ఉపయోగిస్తారని మీరు అనుకోవచ్చు. ఈరోజు ఒక డ్రోన్ పంపిస్తారు, మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ పంపించాం. డ్రోన్ పంపించి ఆహార పొట్లాలు మామూలుగా మనుషులు పోయినప్పుడు ఇసిరిసిరేసేవాళ్ళు, ఎందుకంటే నీళ్ళలో దిగాలి మళ్ళీ ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇసిరేస్తే నీళ్ళల్లో పడేటివి అవి తీసి ఇసిరేసేవాళ్ళు. అది భోంచేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అందుకనే నేను డ్రోన్ ఉపయోగించాను. డ్రోన్ ఉపయోగిస్తే డ్రోన్ పెట్టి నేరుగా మిద్దిపైకి పంపించారు. చాలా సేఫ్గా జరిగింది, చాలా ఈజీ అయిపోయింది. అదే నేను హెలికాప్టర్లు పెట్టాను. హెలికాప్టర్లో పైన నుంచి ఇసిరేస్తే సగం ఫుడ్ అంతా నలిగిపోతుంది, ఎక్కడెక్కడ పాకెట్స్ అన్నీ చల్లా చెదురు అయిపోయే పరిస్థితి వస్తుంది. అదే మరిగా విజయవాడలో డ్రోన్ పంపించి మొత్తం ఎక్కడెక్కడ చెత్త ఉందో చూసి మళ్ళా డైరెక్టర్ని చెప్పి అక్కడికి మళ్ళా ట్రక్ పంపించి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేశాం. 20,000 ట్రక్కులు 5-6 రోజుల్లో ఈ చెత్తంతా తీసామంటే అది ఆ రోజు ఉపయోగించిన టెక్నాలజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడైనా సరే ఈ డ్రైన్స్ అన్ని పూడిపోయి ఉంటే నేరుగా అక్కడ పోయి అవి కూడా తీసి పలాన్ దిక్కడ పూడిపోయిందంటే అక్కడికే ప్రొక్లైన్ పంపించి అవి కూడా క్లీన్ చేయించాం. నీళ్ళన్నీ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో ఈ డ్రోన్స్ని మీ దగ్గరనే చూసే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నేను మొన్న అదే చెప్పా అపోజిషన్ పార్టీకి, అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒళ్ళి దగ్గర పెట్టుకోండి, మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది, నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల బీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎన్క్వైరీ లేదు. అదే మారిగా రథాలు తగలబడితే దాని మీద ఎన్క్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే సింహాలు, ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎన్క్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు, అన్ని దిక్కల సీసీటీవీ కెమెరాలు పెడదాం, మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం, జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం, ఎవడైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా నేరస్తులైతే అలా తెలివైన వాడు, ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు, చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు. అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టుకు పోయి అబద్ధాలే చెప్తా ఉంటారు. అందుకే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాం. టెక్నాలజీ ఒక పక్క దొంగల్ని పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా. దీనికి మీరందరూ కూడా సహకరిస్తే ఈ టెక్నాలజీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒకటే కాదు, భవిష్యత్తులో మీరు ఒక్కే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనందరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం, శారీరకంగా కష్టపడుతున్నాం, భవిష్యత్తులో శారీరకంగా కష్టపడవలసిన అవసరం లేదు. స్మార్ట్గా పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి, మైండ్ ఉపయోగించి పనిచేస్తే డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నేను దోహదం చేస్తా. ఎప్పుడో సెల్ ఫోన్ నేను పెడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు, 25 ఏళ్లకు మునుపు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు. ఏమమ్మా ఉంటున్నారు ఎవరన్నా?
అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ కాదు, రెండు ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు, కొంతమంది అయితే ఆ ఫోన్ ఇంకో ఫోను రహస్యాలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి కూడా వచ్చాయి. ఏదేమైనా సెల్ ఫోన్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకుంటే. అందుకే దానికి కూడా శ్రీకారం చుడతాం.